ఇప్పుడు టైం చూడండి 1:34 అయింది. ఇది ఆఫ్టర్నూన్, ఇది మొత్తం చీకటైపోయింది. ఇంకో 2 మినిట్సా? చూడండి మొత్తం చీకటైపోయింది, చూడండి మొత్తం డార్క్ అయిపోయింది, మొత్తం డార్క్ అయిపోయింది. ఫోటోస్ ఏమైనా తీసుకోవచ్చా? ఫోన్ ఆలోచిస్తారా? అవునా? అయ్యో పొన్నీ, వాళ్ళనే ఫోటోస్ ఇస్తారా? Teachers have glasses? Did they give you glasses? Yeah, they gave us glasses, but the glasses didn't do anything. Marupeerani kadalu, alupeeleni aragai, abhinaya naalu. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మండే, ఏప్రిల్ 8. ఈరోజు టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది, అంటే సంపూర్ణ సూర్యగ్రహణము. ఇది అమెరికాలో మాత్రమే కనిపిస్తుంది, మన ఇండియాలో కనిపించదు. ఎందుకంటే అక్కడ నైట్ అయిపోయి ఉంటుంది, మాకు ఇక్కడ మార్నింగ్. ఇది వచ్చేసి 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 12:30 నుండి దాదాపుగా అంటే 1:45 వరకు ఉంటుంది. మధ్యలో 1:40 నుంచి 1:44 వరకు, అంటే ఈ 4 మినిట్స్ మొత్తం అంతా కూడా చీకటైపోతుందంట. అంటే మూన్ వచ్చేసి సన్ని పూర్తిగా కవర్ చేస్తుంది, సో పూర్తిగా చీకటైపోతుంది. అట్లనే స్టార్స్ కూడా కనిపిస్తాయి అన్నారు. సో అది చూడడానికి మేము ఇప్పుడు వీళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. యూటీఎస్ఏ, వీళ్ళ కాలేజ్ పేరు యూటీఎస్ఏ. ఆ యూనివర్సిటీకి పోతున్నాము అందరు స్టూడెంట్స్తో పాటు చూద్దాము అని. కానీ ఈరోజు చాలా క్లౌడీగా ఉంది. క్లౌడీగా ఉంది కొంచెము, కాకపోతే ఎట్లా ఏం కనిపిస్తుందో తెలియదు. కాకపోతే ఆ 4 మినిట్స్ అయితే చీకటి ఇంకా ఎక్కువ అయిపోతుంది బాగా కదా. క్లౌడీగా ఉన్నా కూడా చీకటి ఫుల్ నైట్ అయిపోతుంది అంట. అవి ఆనిమల్స్ అన్ని కూడా నైట్ అయిపోయినాయని బజ్జి ఉంటాయని హానిగా చెప్పినాడు. లేస్తాయి అంటే బ్యాట్స్ అవన్నీ. ఓకే, బ్యాట్స్ అవన్నీ సరే. హనీ అయితే మార్నింగే స్కూల్కి వెళ్ళింది. ఆ స్కూల్లోనే చూపిస్తారంట, అందరిని బయట పిలిచుకెళ్ళేసి చూపిస్తాము ఆ 1 అవర్ అని మాకు పర్మిషన్ కూడా తీసుకున్నారు ఆల్రెడీ స్కూల్ వాళ్ళు. పిక్నిక్ లాగా అనమాట, అంటే బ్లాంకెట్స్ తెచ్చుకోండి అన్నారంట. బ్లాంకెట్స్ ప్లస్ పాప్కార్న్ అవన్నీ ఇస్తారంట. సో ఎగురుకుంటూ పోయింది హనీ గారు ఈరోజు. ఇదే యూటీఎస్ఏ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాన్ ఆంటోనియో. ఇది మెయిన్ క్యాంపస్, ఇంకొక క్యాంపస్ డౌన్ టౌన్లో ఉంటుంది. ఇప్పుడే జున్నుగానే కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ పార్క్ చేసినాం కారు, చాలా దగ్గరే దొరికింది కార్ పార్కింగ్. మామూలుగా అయితే దొరకదంట పాపం, ఎక్కడో పోయి పార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ఎంప్టీ పార్కింగ్ స్పాట్. అంటే క్లాసెస్ అన్ని క్యాన్సిల్ అయినాయి, క్లాసెస్ ఏం లేవు ఈరోజు, అందుకోసమే ఎవరు లేరు. యాక్చువల్గా జున్ను గాని క్లాసులు అక్కడ ఉంటాయి, అక్కడ డ్రాప్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక స్టేడియం, ఇది ఇండోర్ స్టేడియం అంతే కదా. యా, బాస్కెట్బాల్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్ ఇవన్నీ ఉంటాయంట. ఇందులో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఒక సాఫ్ట్ బాల్ ఫీల్డ్ ఉంది అక్కడ, సో అక్కడ పోయి చేయాలి. మీరు హోలీకి వచ్చినారు కదా? హోలీ ఇక్కడ జరిగింది. హోలీ అయితే ఇక్కడ జరిగింది, అక్కడ ఉంటుంది. ఇక్కడ సాఫ్ట్ బాల్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఉన్నారు అందరు అక్కడే కదా. చాలా మంది వచ్చినారు. ఇక్కడ చూడండి అందరు కూడా ఇక్కడ కూర్చున్నారు, ఫుల్ జనాలు వచ్చినారు అందరు. ఇంత ఫుల్ అవుతుంది, ఇంత ఫుల్ అవుతుంది అనుకోలేదు కదా. ఆ లాస్ట్ వరకు ఉన్నారు మొత్తం ఇక్కడంతా కూడా. ఈరోజు కొంచెం క్లౌడ్స్ లేకపోయి ఉంటే చాలా బాగుండేది. ఎట్లా ఎక్కడరా, ఫస్ట్ గ్లాసెస్ తీసుకుందాం. ఫస్ట్ గ్లాసెస్ తీసుకో. ఇక్కడ గ్లాసెస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. One hour where T is totality. So it's an hour until it actually gets really dark, but we'll start to notice the darkness sooner than that, and so I'll come back up and talk about that. We're still not seeing much of the sun though, so that's a shame. But I do want to draw your attention to a couple of things. చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది.
ఆ లాస్ట్ వరకు ఉన్నారు కదా, ఎక్కడ కూర్చున్నావు? ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు అందరూ కూడా, కాకపోతే ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. లేదంటే ఇంకా చాలా బాగుండేది. అసలు సన్ ఎక్కడ ఉన్నారు కాకపోతే ఆ 4 మినిట్స్ ఫుల్ చీకటి పడిపోతుంది, నైట్ అయిపోతుంది. అదన్నా చూడొచ్చు బాగా. I love it. Oh, so beautiful. It's tomorrow and day after, and I won't be at either. Why? Tomorrow? I don't want to be at either. Bye-bye. Bye-bye, I love you. మా ఫ్రెండ్స్ షోర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఉంటారని తెలుసు కానీ ఎక్కడ ఉంటారో తెలియదు. చూడండి జనాలు అయితే చాలా మంది వచ్చినారు, స్టూడెంట్సే కాకుండా బయట వాళ్ళు పేరెంట్స్ వచ్చినారు, బయట వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. జిన్నుకి దీంతో ఫోటో కావాలంట. అందుకోసమే ఇక్కడ లైన్ లో నిల్చో ఉన్నాం. జిన్ను గంట అన్న వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు టైం 12:45 అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట, కానీ మనకు కనిపించదు, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. 1:40కి మొత్తం చీకటి అయిపోతుంది, మిడ్ నైట్ లాగా అయిపోతుంది అంట. దానికోసమే అందరు వెయిట్ చేస్తున్నారు, క్లౌడ్స్ ఉన్నా కూడా కొంచెం కూడా సన్ కనిపించడం లేదు. ఇక్కడ ఎక్కడ ఉన్నారు అంట, ఇక్కడ ఫుల్ క్లౌడ్స్ అడ్డం ఉన్నాయి, కొంచెం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతానికి మేము ముగ్గురమే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాము, నైట్ అవ్వడం కోసం వెయిటింగ్. హనీ కూడా వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బాగా. అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తున్నారు, అంటే క్లౌడ్స్ వెళ్ళిపోతూ ఉంటే మధ్య మధ్యలో కొంచెం కనిపిస్తున్నారు అంతే. ఇప్పుడు టైము 1:15 అవుతా ఉంది, ఇంకొక 15-20 మినిట్స్ ఉంటే ఇంక మొత్తం చీకటి అయిపోతుంది, దానికోసం వెయిటింగ్ అందరూ. అదిగో కొంచెం కనిపిస్తుంది, అసలు ఇది పెట్టుకుంటే అసలే కనిపించడం లేదు, డైరెక్ట్గానే కనిపిస్తుంది. ఎక్కువ బ్రైట్ ఉంటే ఇది పెట్టేసుకోవాలా, అప్పుడు ఇంకా నీట్ కనిపిస్తుంది. ఈసారి అయితే కనిపించడం లేదు, లాస్ట్ టైం చాలా బాగా కనిపించింది క్లౌడ్స్ ఉండడం వల్ల. చూడండి అందరూ పాపం డిసప్పాయింట్లో ఉన్నారు. అది ఇట్లా ఇట్లా వస్తాను చూడు, అదంతా సన్ ది అవరర్ ఇప్పుడు సన్ పెట్టు అట పడుతున్నావు ఇప్పుడు టైము 1:30 అయింది, ఇంకో 10 మినిట్స్ ఉంది ఫుల్ అవడానికి. ఇక్కడ చూస్తే అప్పుడే కొంచెం డార్క్ అవుతా ఉంది కదా, సన్ వెళ్ళిపోయడం వల్ల ఫుల్ డార్క్ అవుతా ఉంది. ఇంకొక 10 నిమిషాలు మొత్తం చీకటి అయిపోయే ఛాన్స్ ఉంది. స్టార్స్ కనిపించవు, ఏం కనిపించవు, క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం డార్క్ అయితే ఉంది. అయ్యో అంత క్లౌడ్స్ వచ్చినాయి ఇప్పుడే. ఆల్మోస్ట్ అయిపోయింది రోయ్, ఇంకా కొంచెం ఉంది, ఇంకా ఒక్కటే అయిపోతే అయిపోయింది. ఇంకా ఇంకో ఇది కొంచెమే ఉంది, అయిపోయింది అది కూడా. నైట్ అయిపోయింది అప్పుడే. చూడండి మొత్తం డార్క్ అయిపోయింది, మొత్తం డార్క్ అయిపోయింది. అందరు లైట్స్ కూడా వేసినారు అప్పుడే, మొత్తం నైట్ అయిపోయింది. అందరు లైట్స్ పెట్టుకున్నారు.
జునిగా ఇప్పుడు టైం చూడండి 1:34 అయింది. ఇది ఆఫ్టర్నూన్, ఇది మొత్తం చీకటైపోయింది. ఇంకో 2 మినిట్సా చూడండి, మొత్తం చీకటైపోయింది. మా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. టూ మచ్ అందరు లైట్స్ వేసినారు. అప్పుడే ఇక్కడ ఎక్కడ ఫైర్ వర్క్స్ కూడా చేస్తున్నారు, సౌండ్ వినిపిస్తుంది. మొత్తం మధ్యాహ్నం పూట నైట్ అయిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నాము అందరం లైఫ్ లో. ఇక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లే. ఆఫ్టర్నూన్ 1:30కి ఇది పరిస్థితి. మొత్తం నైట్ అయిపోయింది. ఈ క్లౌడ్స్ లేకపోయింటే ఇంకా స్టార్స్ అన్ని కూడా కనిపించేవి. ఇంకా లైటింగ్ వచ్చేస్తుంది, వచ్చేస్తే అప్పుడే లైటింగ్. సన్ రైజ్ ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. ఫోర్ మినిట్స్ అన్నారు. అయిపోయింది, ఇంకా మొత్తము లైటింగ్ వచ్చేస్తా ఉంది. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉంది కదా, అంతే. ఒక 2-3 మినిట్స్ ఉంది. 2 అవర్స్ వెయిట్ చేసాము, 2 మినిట్స్లో అయిపోయింది. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. పూర్తిగా ఇంకా నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. మొత్తం అయిపోయింది, ఇంకా అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. జనాలు అయితే ఫుల్ వచ్చినారు చూడండి. వెళ్దామరా. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఈరోజు వీళ్ళ క్లాసులు కూడా లేవంట. చాలా 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 బాగుంది. కాకపోతే చాలా కొంచెం సేపు, మామూలుగా 3-4 మినిట్స్ ఉంటుంది అన్నారు. లేదు కదా, 3-4 మినిట్స్ లేదు. ఒక ఏమో తొందరగా అయిపోయింది, అంటే తొందరగా కొంచెంసేపే చీకటి అయిపోయింది అనమాట. ఒక 1 మినిట్ ఈ మిట్ట మధ్యాహ్నం అప్పుడు చీకటి అయిపోవడం చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 1:30కి ఆఫ్టర్నూన్ 1:30కి మిడ్నైట్ 1:30 అయినట్టుంది. చాలా బాగుంది చూడండి. మొత్తము జనాలందరూ చాలామంది వచ్చి నిన్నారు. వీళ్ళందరూ ఇందులో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలామంది నిన్నారు. వెళ్దాం నాన్న. అవునా, ఓకే. ఈ క్లౌడ్స్ అన్నీ కూడా ఓన్లీ ఈ ఊర్లోనే ఉన్నాయి, అంటే శాన్ అంటోనియోలోనే ఉన్నాయి. డాలస్లో అయితే లేవంట. ఇందాక జస్లిన్ నిన్నారు కదా, అంటే ఫ్రెండ్, సో వాళ్ళ పేరెంట్స్ పంపించినారు ఫొటోస్. అక్కడ క్లౌడ్స్ లేవంట, బాగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నిందంట. ఇక్కడే మాకు శాన్ అంటోనియోలోనే ఉన్నాయి. ఎక్కడ్రా మన కారు. క్లౌడ్స్ కూడా లేకపోతే ఎక్స్ట్రాడినరీగా ఉంటాండే, బాగా ఫుల్ లైటింగ్ ఉంటాండే, ఒకేసారి నైట్ అయిపోతుండే. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. హనీ గార్డ్ ఎట్లా ఎంజాయ్ చేసిందో వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉంటుంది. బయట ఒక 1 అవర్ కూర్చొని బ్లాంకెట్స్ వేసుకొని ఫుడ్ అన్ని తీసుకుంటే బాగా ఎంజాయ్ చేసి ఉంటుంది. ఎట్లా ఇంటికి కదా. ఇప్పుడు టైం 2:00 అయింది. ఇంటికి పోయే ముందు ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము. దీని పేరు పేస్ట్రీస్ అండ్ చాట్. ఇందులో ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని పోదాం అనేసి ఇందులోకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయి చేసుకునే ఓపిక లేదు, టైము లేదు. సో దానికోసమనే ఇక్కడికి. ఇదే ఇండియన్ రెస్టారెంట్ పేస్ట్రీస్ అండ్ చాట్. ఇంకా ఫుడ్ కూడా తీసేసుకున్నాము, ఇంకా డైరెక్ట్గా ఇంటికి.
రైస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, ఇప్పుడు కొంచెం లైట్గా తినడానికి ఎగ్ పఫ్ అండ్ చిన్న సమోసాలు, చిన్న సమోసాలు, ఆనియన్ సమోసా బాగుంటుంది. ఆ రెస్టారెంట్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాము. ఇంకా కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్న దాని తర్వాత హనీన్ పోయి పెంచుకొని వస్తుంది. అక్కడైతే సోలార్ ఎక్లిప్స్ అయితే చాలా 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 బాగునింది. అంటే సడన్గా నైట్ అయిపోవడం అంటే చాలా బాగునింది. ఇంకా ఎండ ఉండింటే చాలా బాగుంటుంది. నిన్నటి నుంచి ఇట్లా క్లౌడీగానే ఉంది. ఇది లాస్ట్ టైం ఇట్లా సోలార్ ఎక్లిప్స్ ఉన్నప్పుడు లాస్ట్ టైం కూడా వీడియో తీసుకున్నాను, అది కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది కూడా చూడొచ్చు. అప్పుడైతే బాగా ఎండ ఉన్నింది, బాగా కనిపిస్తూ ఉన్నింది. ఈరోజు కొంచెం కనిపించలేదు, పార్షల్ అది మొత్తం ఇతర టోటల్ సోలార్ ఎక్లిప్స్ కాదు అది, అప్పుడు పార్షల్గా ఉన్నింది. సో ఇదైతే ఈరోజు అయితే చాలా మెయిన్ యాక్చువల్గా అంటే అది చాలా బాగుండేది. ఎండ ఉండేటట్టు చాలా బాగుంటుంది, ఎక్కువ చీకటి పడింది. ఇందాక తీసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదే ఎంతరా, $12 $13 థర్టీన్ 14 ఉంటుంది. హనీ గారు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసినారు. మాకు కూడా కనిపించలేదు రా, నీకు ఒకటే కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం వచ్చింది కదా, అప్పుడప్పుడు కొంచెం వచ్చింది కాదు. మొత్తం స్కూల్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినారా? Like whenever there's a fire in the building and you're supposed to exit, we went there. Oh. Okay, motta students andaru. Yeah, different areas. Motta andaru anni class vallu. Okay, anta vachi akada blankets esko kuchinnara? Yeah. Okay. Tarvata chikade poyinte aa dark appointment em annaru. They were all just like jumping around. They were some of them like were monkeys? No. Chin. Some of them were screaming, but some of them were not. ఫోటోస్ ఏమైనా తీసుకోవచ్చా? ఫోన్ ఆలోచిస్తారా? అవునా, అయ్యో పోనీ వాళ్ళనే ఫోటోస్ ఇచ్చినారా టీచర్స్? అవునరా, అది ఎక్కువ బ్రైట్నెస్ రావాలి కదా అన్న, లేదంటే కనిపించదు కదా. అది ఇంకా డైరెక్ట్ గానే కొంచెం అంత ఇంత కనిపిస్తూ ఉంది. 1979 లో వచ్చిందంట. Yeah, 12,000 అంటే కంప్లీట్ ఫుల్ కంప్లీట్. దాని తర్వాత only in Texas. అది కూడా టెక్సాస్ లో కనిపిస్తుంది. Wow. మెక్సికోలో కూడా ఉంది కదా, పూర్తి కదా మెక్సికోలో? No, it was in 14 states లో కనిపిస్తుంది. Yeah, in 14 states. It was in Pennsylvania, Oklahoma, Maine. Vermont, yes. No, it started in Mexico. That's right, Mexico. US లో వచ్చి పెద్దన టెక్సాస్ లో స్టార్ట్ అయ్యి మెయిన్ లో ఎండ్ అవుతుందంట. మళ్ళీ ఎప్పుడు వస్తుందంట చెప్తారా? ఏమన్నా 2044 లో మళ్ళీ ఇట్లా కంప్లీట్ దా? అవునా, ఇంకా 20 ఇయర్స్ లో ప్రతి ఎట్టుంటావు నువ్వు? ఇందాక కింద కూర్చోడానికి కొంచెం ఇబ్బంది ఉంటావు. Why is it only 20 years? Isn't it like every 300 years or something? They say all that time. అది విషయం. They give us chips instead. What chips? Oh, no. Like a variety of chips. Wow. Popcorn illa? They give us chips. Na popcorn antve. Intlo nunchi teesko ante vaddantve. No, they told us. Did you take blanket? Yeah. Oh, we forgot. డార్క్ అయిపోయిందేమో, నైట్ అయిందని పడుకోను నేనైతే నిద్ర. No, that's all, well, all the kids were asking. They're like, whenever it becomes dark, can we just go to sleep? And then our teacher was like, no, because it only lasts like 2 minutes. 2 minutes ఉన్నిందరా అనిపించిందా మీకు? Yeah. మాకు అనిపించలేదే. It got darker and darker like over 2 minutes. Yeah, like it did. Yeah. నేను వీడియో తీసుకు అట్లా తిప్పేసరికి మొత్తం అంత అయిపోయింది. Yeah, it became all dark. Daddy, bro, he was like laughing. That's Daddy's laughing. That's literally me too. I think I got his jeans because I was laughing every single time. I was like, why is this so funny to me? Everyone starts clapping. We're like, why are we clapping? Nothing even happened. So, మొత్తానికైతే
ఈరోజు ఆ సోలార్ ఎక్లిప్స్ చూసి అదృష్టం మాకు కలిగింది. పాపం ఇంకా మిగతా కంట్రీస్లో కొంచెం కొంతమందికి అవ్వలేదు. సో అది విషయం 1979లో వచ్చిందంట ఫస్ట్, దాని తర్వాత ఇప్పుడు కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్. సో తర్వాత ఎప్పుడో వస్తుంది అన్నారు, అది కంప్లీట్తో కాదు తెలియదు అన్నమాట. 2044లో వస్తుందంట, అది కూడా కంప్లీట్ అంట. సో అప్పటికి ఏం జరుగుతుందో చూడాలా. మళ్ళీ మనం అప్పుడు కూడా ఆ వీడియో కూడా చేద్దాం 20 ఇయర్స్ తర్వాత కూడా. అప్పుడు నేను పరిస్థితి నా పరిస్థితి. సో అప్పుడు కూడా అప్పుడు ఈ వ్లాగింగ్ కెమెరాస్ మంచివి ఏమి ఉంటాయి చూడాలా, మంచి మంచివి. ఇప్పుడు ప్రస్తుతానికి 4K వస్తా ఉంది, అప్పుడు 8K ఆల్రెడీ వస్తా ఉంది, కానీ అప్పటికి ఇంకా ఈజీ అయిపోతుంది 8K 10K అన్ని కూడా. సో అది విషయం ప్రస్తుతానికి. ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు. ప్రతి కొంచెం సిక్ అయిందంట. అవునా, ఫీవరేజ్ ఉందంట.